ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చిన్న వన్ ఇయర్ ప్లస్ పిల్లలకి యాపిల్తో ఖీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎంతో టేస్టీగా ఈజీగా చేసేసి మనం పిల్లలకి ఇవ్వచ్చు. యాపిల్ రోజు పెడితే పిల్లలు హెల్దీగా ఉంటారు కదా. రోజు అలాగే కాకుండా ఒక్కోసారి ఇలా ఖీర్ లాగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇక్కడ ఒక యాపిల్ తీసుకొని పీల్ చేసేసాను. పీల్ చేసేసిన తర్వాత నీట్గా వాష్ చేసి కట్ చేసుకొని మధ్యలో గింజలు అవి అన్నీ తీసేసానండి. ఇప్పుడు ఒక చిన్న గ్రేటర్ తీసుకొని మొత్తం గ్రేట్ చేసుకున్నాను యాపిల్ అంతా కూడా. ఇక్కడ నేను వన్ ఇయర్కి చేస్తున్నాను కాబట్టి గ్రేట్ చేసేస్తున్నానండి. మీరు 6 మంత్స్ బేబీస్కి అయితే కనుక ఉడికించేసి మెత్తగా గుజ్జులా చేసేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ నేను 1+ ఇయర్ కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ నెయ్యి వేసాను. ఇక్కడ ఓన్లీ బేబీకి తీసుకుంటున్నాను కాబట్టి ఒక యాపిల్ అండి. పెద్దవాళ్ళు కూడా తింటారు అనుకుంటే మీరు 2 యాపిల్స్ యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ నెయ్యిలో కొంచెం గుజ్జు చేసుకున్న ఈ యాపిల్ని యాడ్ చేసేసుకొని మనం ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేయడం వల్ల యాపిల్ అనేది బాగా ఫ్రై అవుతుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసి స్వీట్స్ ఇస్తుంటే బాగుంటుంది. ఎప్పుడు యాపిలే తింటూ ఉండడం కాకుండా ఇలా స్వీట్స్లో కూడా ఇస్తుంటే వాళ్ళకి స్వీట్స్ కూడా టేస్ట్ అనిపిస్తుంటాయి. ఇక ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ వాటర్ అనేది మొత్తం డ్రై అయిపోయింది. ఇక ఇప్పుడు ఇందులోకి మనం మిల్క్ యాడ్ చేసుకోవడమే. నేను ఫస్ట్ ఒక 1/2 కప్ యాడ్ చేశానండి. తర్వాత బాగా యాపిల్ అంతా ఉడికిన తర్వాత మరొక 1/2 కప్ యాడ్ చేసుకోవాలి. సో మొత్తం వచ్చేసి 1 కప్ పాలు యాడ్ చేశాను ఈ 1 యాపిల్కి నేను. ఇక ఇది చూసారు కదా, పాలలో కూడా బాగా ఉడికింది. ఉడికిన తర్వాత ఇందులో నేను చక్కెరకి బదులుగా కండ చక్కెర వేస్తున్నానండి. పిల్లలకి చక్కెరకి బదులు కండ చక్కెర వేస్తే మంచిది కదా, అందుకే నేను కండ చక్కెర యూజ్ చేస్తున్నాను. దాన్ని మిశ్రీ అని కూడా అంటాం కదా మనము, దాన్ని పొడి చేసి వేసుకున్నాను. మరీ స్వీట్గా చేయకూడదండి, ఆల్రెడీ యాపిల్ స్వీట్గా ఉంటుంది. ఇక ఇందులోకి నేను డ్రై ఫ్రూట్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా ఇది బాగా కుక్ అయింది. ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి, వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది మనం ప్రతి దాంట్లో యాడ్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు, పిల్లలు బలంగా అవుతారు. చూస్తున్నారు కదా, ఇక కుక్ అయిపోయింది కీర్ అంతా. ఇక పిల్లలకి చల్లగా అయ్యాక కొంచెం సర్వ్ చేసుకుంటే పిల్లలు కూడా ఈజీగా హెల్దీగా తింటారండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నా కామెంట్స్లో చెప్పండి. 1+ ఇయర్ పిల్లలకు సంబంధించిన వీడియోలన్నీ మీకు షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.